నమస్తే, నేను శివ. వెల్కమ్ టు మరో కోణం. ఒక వరలో రెండు కత్తులు ఎమడలేవంటారు సామెత. అది నిజంగానే. చీరాల నియోజకవర్గ వ్యవహారం చూస్తే నిజంగానే ఒక కత్తిలో ఒక వరలో రెండు కత్తులు ఎమడలేవని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆ చీరాల వ్యవహారమే, ఆ వరలో ఉన్న రెండు కత్తులే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చికాకు తెప్పిస్తున్నాయి. నెలకు ఒక వివాదం, వారానికి ఒక గొడవ, ఇది ప్రస్తుతం చీరాల నియోజకవర్గంలో కూడా పరిస్థితి. ఈ వ్యవహారం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు దృష్టి పెట్టారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే చీరాల్లో ఆ రెండు కత్తులు ఉన్నాయో ఈ వ్యవహారాన్ని ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టాలి, ఇది పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నట్టు కూడా ఆయన పార్టీ పెద్దలకు ఆదేశాలు జారీ చేశారు. ఆ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి ఈరోజు ఇరు వర్గాల్ని కూర్చోబెట్టి ఒక పంచాయతీ కూడా చేస్తున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి చికాకేంటి? సజ్జల రామకృష్ణారెడ్డి పంచాయతీ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆ వరలో ఉన్న రెండు కత్తులు ఎవరు అంటే, ఒకరు చీరాల వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, ఒకరు మరొకరు ఎమ్మెల్యే చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం. ఎందుకు వీరిద్దరి మధ్య వివాదం అంటే, వీరిద్దరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాంప్ రైతులేం కాదు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిన నాటి నుంచి ఆ పార్టీని అంటిపెట్టుకుని జగన్మోహన్ రెడ్డిని అంటిపెట్టుకుని ఉన్నవాళ్ళు కాదు, ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్లే. సో ఆ వ్యవహారమేమో చీరాల్లో ఆధిపత్య పోరు కూడా తెరతీసింది. మొదటి వరకు కూడా 2014 ఎన్నికల్లో ఆమంచి కృష్ణమోహన్ అక్కడి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. చీరాల్లో కూడా కొంత పెత్తనం అంతా కూడా చెలాయించారు. 2019 ఎన్నికల ముందు ఆమంచి కృష్ణమోహన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా చీరాల నుంచి పోటీ చేశారు, కానీ ఓడిపోయారు. అదే నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కరణం బలరాం 2019 ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ తర్వాత విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన కుమారుడు కరణం వెంకటేష్ ను జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేశారు. అలాగే జగన్ ప్రభుత్వానికి కూడా మద్దతు తెలిపారు. అట్లాగే ఆయన వర్గానికి చెందిన ఇంకొక ఎమ్మెల్సీ ఉన్నారు, పోతుల సునీత. ఆవిడ కూడా కరణం బలరాం వర్గమే. ఆవిడ కూడా జగన్మోహన్ రెడ్డి సర్కార్కి మద్దతు తెలిపారు. అలాగే మొన్న ఈ మధ్యనే రాజీనామా కూడా చేశారు ఎమ్మెల్సీ పదవికి. ఈ నేపథ్యంలో ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి కరణం బలరాం కుటుంబం వచ్చిందో అప్పటి నుంచి కూడా ఆమంచి కృష్ణమోహన్ వర్గం మధ్య, కరణం బలరాం వర్గం మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనే పరిస్థితి. ప్రతి దాంట్లోనూ వివాదమే. ఒక ఫ్లెక్సీ కట్టే విషయంలో వివాదమే, ఒక ప్రభుత్వ కార్యక్రమంలో వివాదమే, పార్టీ సమావేశాల్లో కూడా వివాదమే, ఏదైనా పదవులు పోస్టులు వాటి వీటికి సంబంధించి కూడా ప్రతి దాంట్లోనూ వివాదం నడుస్తూనే వస్తుంది. ఇప్పటికీ కూడా ఆమంచి కృష్ణమోహన్ చాలాసార్లు ఆ కరణం బలరాం వర్గం పైన జగన్మోహన్ రెడ్డికి కానీ లేదంటే ఆ పార్టీ పెద్దలకు కానీ చాలాసార్లు ఫిర్యాదు చేశారు. ఏదో అప్పట్లో కొంత సర్ది చెప్పారు, కానీ నివురు తప్పిన నిప్పుల ఆ ఘర్షణ వాతావరణం అంతా కూడా అలాగే ఉంది. ఎందుకంటే ఈ కొంతమంది పదవులు ఏదైనా ప్రమోషన్లు కానీ వాటికి కానీ వీటికి కానీ కరణం బలరాం మాటే నెగ్గుతోంది, కానీ తనకి ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే ఉన్నారో అధికారులు వారెవరు కూడా ప్రాధాన్యం ఇవ్వట్లేదంటూ కూడా ఆమంచి కృష్ణమోహన్, నేను నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, నా మాట కన్నా కరణం బలరాం మాటే నెగ్గుతోంది, వారే కయ్యానికి కాళ్ళు దూతున్నారంటూ కూడా చాలాసార్లు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పెద్దలకు కూడా ఫిర్యాదు చేశారు. కొన్ని సమావేశాల్లో నేరుగానే విమర్శలు కూడా చేశారు ఆమంచి కృష్ణమోహన్. ఏదో పార్టీలోకి వైసీపీలోకి వచ్చారు, కానీ వారి గుండెల నిండా తెలుగుదేశం పార్టీనే ఉంది, వారి గుండెల నిండా చంద్రబాబు మాత్రమే ఉన్నారు. ఈ వ్యవహారాన్ని జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు గుర్తించారంటూ కూడా ఆయన చాలాసార్లు వ్యాఖ్యలు చేశారు. ఎక్కడా కూడా పార్టీలో జాయిన్ అయ్యాక జగన్మోహన్ రెడ్డిని కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పథకాలను కానీ ఎక్కడ ప్రశంసించిన దాఖలాలు కూడా లేవు. కేవలం ఆధిపత్యం చెలాయించడానికి మాత్రమే, పత్రం చెలాయించడానికి మాత్రమే వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. వారు నిజంగా తెలుగుదేశం పార్టీ కోవట్లు అంటూ కూడా ఆమంచి కృష్ణమోహన్ చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపైన కూడా కరణం బలరాం వర్గం ఎవరైతే ఉన్నారో, కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేష్ కూడా ప్రతిస్పందించారు. విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో అప్పట్లో ఏదో పార్టీ పెద్దలు కలగ చేసుకున్నారు, ఇద్దరి మధ్య సర్ది చెప్పారు, కానీ రెండు రోజుల క్రితం తారాస్థాయికి చేరింది. ఈ రెండు వర్గాల మధ్య కూడా ఒక మినీ యుద్ధమే జరిగింది. ఈ రెండు రోజుల క్రితం ఏమైంది, కరణం బలరాం జన్మదిన వేడుకలు నిర్వహించడానికి ఎవరైతే కరణం బలరాం వర్గీయులు ఉన్నారో వారందరూ కూడా వేటపాలలోని పందిళ్ళపల్లి వరకు కూడా ఒక భారీ బైక్ ర్యాలీ చేపట్టారు, ఫ్లెక్సీలు కట్టారు. అలాగే కరణం బలరాం వర్ధిల్లాలంటూ కూడా నినాదాలు చేస్తూ వచ్చారు. అయితే వేటపాలలోని పందిళ్ళపల్లి ఆమంచి కృష్ణమోహన్ స్వగ్రామం కావాలనే కరణం బలరాం వర్గీయులు ఆ గ్రామంలో వేడుకలు నిర్వహించారు. ఏదైతే ఇద్దరి మధ్య వివాదం ఉందో దాన్ని మరింత పెద్ద చేయడానికి అని కూడా కొంత చర్చ అయితే నడుస్తుంది.
ఆ మంచి కృష్ణమోహన్ ఇంటి దగ్గరికి రాగానే ఆ బైక్ ర్యాలీ కరణం బలరాం వర్గీయులందరూ కూడా కరణం బలరాం న్యాయకత్వం వర్ధిల్లాలంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీనికి దీటుగా ఆ మంచి కృష్ణమోహన్ వర్గీయులు కూడా ఆ మంచి వర్ధిల్లాలంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో అలా నినాదాలు పోటాపోటీగా చేస్తున్న నేపథ్యంలో ఘర్షణ తలెత్తింది, కర్రలతో కొట్టుకున్నారు. కొంతమంది ఆమచి వర్గీయులు కావచ్చు, కరణం వర్గీయులు కావచ్చు, కొంత గాయాలు కూడా అయ్యాయి. అక్కడ ఒక ముగ్గురు డిఎస్పీలు, ఒక ఏఎస్పీ, అలాగే సిఐలు, ఎస్ఐలు, ఒక 50 మంది పోలీస్ సిబ్బంది ఉండి కూడా రెండు వర్గాలను నిర్వహించలేని పరిస్థితి. దీంతో ఈ వ్యవహారం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారం పైన దృష్టి సారించింది, కొంత సీరియస్గా తీసుకుంది. ఇద్దరికీ కూడా సీరియస్ వార్నింగ్ ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డికి సూచించారు. ఆయనైతే కొంత పంచాయతీ చేశారు. మరి ఈ పంచాయతీ నిలబడుతుందా, ఇరు వర్గాల మధ్య సఖ్యత కుదురుతుందా, లేదంటే ఈ గొడవలు ఇంతే కంటిన్యూ అవుతాయనేది మనకి రానున్న రోజుల్లో అయితే తెలియనుంది.